సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎంపీటీఓ కార్యాలయం వద్ద మన ఊరు మనబడి సమీక్ష సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన డీఈఓ రవికాంతరావుతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హుస్నాబాద్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని విపక్షాల విద్యార్థి సంఘాల నాయకులు విన్నవించారు. ఈ క్రమంలో డీఈఓకు విపక్షాలు విద్యార్థి సంఘాల నాయకులకు కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా డీఓ గారికి విన్నవించడం జరిగింది. అదేవిధంగా ప్రిన్సిపల్ గారు విద్యార్థిని వేధిస్తున్నట్టు ఆరోపణలు రావడం జరిగింది. విద్యార్థిని కూడా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ఆ ఫిర్యాదులపై అధికారులు స్పందించి విచారణ చేపట్టాలని చెప్పేసి అఖిలపక్ష ఖండించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ మోడల్ స్కూల్లో జరుగుతున్న అవినీతిపై గతంలో విద్యార్థి సంఘాలు ఆరోపణలు లేదు తర్వాత అధికారులు చేపట్టి మళ్ళీ అదే రకంగా విద్యార్థిని ఏదైతే కంప్లైంట్ చేసిందో వాటిపై వేధి చేయడం మంచిది కాదు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకొని మాడస్కూల్లో జరుగుతున్న విద్యార్థి సమస్యపై స్పందించాల్సిన అవసరం అని చెప్పేసి అఖిలపక్ష కమిటీ పక్షాన కోరుతున్నాం. లేకుంటే తప్పకుండా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యాయం చేయడం కోసం పోరాటంలో ఉంటుంది. అదేవిధంగా డీఓ గారు స్పష్టంగా కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీని డీఓ గారు నిలబెట్టకపోతే తప్పకుండా ప్రజల పక్షాన ఉద్యమాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. పంపించిన కదా రిపోర్ట్ పంపించాం పోయినాయి ఆ సదానందం సార్ బాగా విన చెప్పినాం గంటల తర్వాత చేయము అప్పుడు అందరు మీరు అనుకోక అప్పుడు అందరు రండి అప్పుడు మీరు అందరు ప్రజా దర్బార్ ఏమంటారు మీకు తెలియదు కానీ ఇంకా కలెక్టర్ గారు చెప్పాలి మీ దృష్టికి ఇచ్చి చాలా రోజుల నుంచి వస్తున్నది సార్ మళ్ళీ వచ్చి స్టేట్ంటున్నారు జిల్లాలో కూడా విపక్షాలు కదా మీరు దీన్ని పూర్తి స్థాయిలో పట్టించి సార్ ప్రిన్సిపాల్ గారు వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి కదా అవన్నీ ప్రిన్సిపాల్ వచ్చాకనే మేము డీటెయిల్ ఎక్కువ చేస్తాం.